తీరిగ్గా లాల్చీ పైజామా వేసుకొని కూర్చున్నారు. సిక్ లీవ్ తీసుకున్నారా అన్నయ్య గారు? ఈ రోజు ఆదివారం అన్న సంగతి మర్చిపోయినట్టు ఉన్నావు తమ్ముడు గారు. వదిన గారు బాగున్నారా? నువ్వెందుకు వచ్చావు? బుద్ధి తక్కువై. ఏంటి? అదే పని ఎక్కువై ఇన్వాల్వ్ కాలేకపోయాను. మీ కోపం వచ్చినట్టుంది. కోపం ఎన్నాళ్ళు రానందుకు కాదు, ఇప్పుడు వచ్చినందుకు. ఎత్తనెవరు? పనోడు. అదే మంచి పనోడు అంటున్నాను. నువ్వు పనిలేనోడివని మాకు తెలుసు. ఏంటది జ్యూస్ అమ్మా? ఈ ఇంటికి అడుక్కు తినే వాళ్ళు వస్తారు. చందాలు అడిగే వాళ్ళు వస్తారు. ఎవరొస్తే వాళ్ళకి ఇలా జ్యూసులు కాఫీలు ఇస్తావా? ఏంటన్నయ్యా వదిన గారు మొహం మీద కొట్టేసినట్టు అలా అడిగేస్తున్నారేంటి? అంటే మీ వదిన గారికి కొంచెం మొహం తక్కువ తమ్ముడు, ఏమీ అనుకోవద్దు. ఇంత సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలియక ఈ ఉత్సవ విగ్రహాన్ని లోపలికి రమ్మన్నాను. పంపించేయడం బెటరు. దొరబాబు నువ్వేమనుకోకపోతే బయట ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉండు, నేనొచ్చి జాయిన్ అవుతాను సరేనా? ఇక్కడ ఉండడం కన్నా అదే బెటరు. జాగ్రత్త జాగ్రత్త, స్వీట్స్. విషయం ఏంటో చెప్పు. ఏం లేదు వదిన, నిశ్చితార్థం ఉంగరం ఇచ్చి ఆ స్వీట్స్ ఆ ఫ్రూట్స్ ఇచ్చి రమ్మన్నారు, అది మ్యాటరు. మరి నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. నీకు పనేంటి? ఆ కార్తిక్ కి పని తక్కువైనట్టు నిన్ను తెచ్చిపెట్టుకున్నాడంట కదా సుమతి చెప్పింది. ఒసే సుమతి, నీకు ఒంటి మీద చికెన్ మసాలా రాసి ఇలకలతో కొరికించాలి, అప్పటిగా నా పగ చల్లారుతా. సరే అన్నయ్య గారు, నేను బయలుదేరతాను. అయ్యో భోజనం చేసి వెళ్తూ గానీ ఉండు తమ్ముడు. ఎందుకు? అక్కడ వండింది వేస్ట్ అయిపోతుంది. వెళ్ళనీయండి, మీరు భోంచేద్దరు కానీ రండి. సరే తమ్ముడు నువ్వు వెళ్ళరా. అది ఏంటోనయ్యా దొరబాబు, మన టాలెంట్ ఏంటో అందరికి తెలుసు కానీ మా వదినకి మాత్రం అర్థం కావడం లేదు. ఏయ్ నీ ఇంటి వ్యాపారం నాకెందుకు, నా చెల్లెలు ఎక్కడ? ఇక్కడ నా పరువైపోయింది మహాప్రభు అంటే నీ చెల్లి తప్పిపోయింది అంటావేంటయ్యా? చెల్లిని వెతికితే దొరుకుతుంది, పరువు దొరుకుతుందా? దానికి నన్నేం చేయమంటావు? మా ఇంటికి వచ్చి ఇక్కడ నన్ను ఎలా అవమానించారో చెప్పు. ఏ నువ్వు చెప్తే నమ్మరా? నీకు కూడా తెలిసిపోయిందా ఇక టైటిల్స్ ఎందుకు? ఏకంగా యాక్షన్ సీనే వేసుకుందాం. ఏ హరి, ఈడేంటి అలా పరిగెత్తుకుంటూ పోయాడు?
ఏదో కొంపలంటూ పోయినట్టు. ఎక్కడున్నావు అల్లుడు? రాకెట్కి నీతో మాట్లాడాలి. రాకెట్కి రమ్మన్నానా? రాలుడు. ఏంటా అర్పులు? ఏమైంది? ఏమైందా? సర్వనాశనం అయింది. నీ కూతురు నా పరువుని పీచిబిట స్థాయికి దిగజార్చింది. నా మర్యాదని మూసీలో మూసేసింది. నేను పనికి మాలిన వాడినా అని ఎవరన్నారు బాబు? ఇంకెవరు? మీ పెద్ద కూతురు భానుమతి దేవి గారు. తప్పు కదా నాన్న, అలా అనొచ్చా? చాలా థ్యాంక్స్. నిజమైనా కొన్ని అనకూడదు కదా. ఇదిగో ఈ పొగరే, ఈ పొగరే వద్దనేది. పిలవండి, అల్లుండి పిలవండి. ఇవాళ మీరో నేనో తేలిపోవాలి. అంటే మీరేం చేయకుండానే అక్క అన్ని మాటలందా? ఏంటి, మీ అక్క చెల్లెళ్ళకి నేను అప్పడంలా కనిపిస్తున్నానా? అయినా మీతో నాకు అనవసరం. ఈ విషయం అల్లుడితోనే తెలుసుకోవాలా? అల్లుడు, అల్లుడు, అల్లుడు ఇతనెవరు? సాక్ష్యం, నా అవమానానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు అల్లుడికి మీకు చెప్పాలనే వచ్చాడు. ఏంటండి మీరు అలా పిచికలు రెట్టేసిన పొలిటిషియన్ విగ్రహంలా నిలబడకపోతే తమరి గొంతు విప్పచ్చుగా. మీ అల్లుడు పెద్ద మనిషి అన్నారుగా, ఆయనే పిలవండి, ఆయనకే చెప్తాను. అది పాయింట్, మేన్ పిల్లలకే చెప్దాం. అల్లుడు, అల్లుడు వస్తున్నాడు మావయ్య, వన్ మినిట్. ఎక్కడున్నావయ్యా?
రాలుడు దిగిరా. అల్లుడు ఎక్కడున్నావయ్యా? రాలుడు. హలో అల్లుడు, అల్లుడు హలో ఎక్కడున్నావయ్యా? హలో అల్లుడు. హలో ఎక్కడున్నావయ్యా? ఒక్క నిమిషం బయటకు వచ్చి మాట్లాడు. మాట్లాడాలి. ఏంటి మావయ్య, రూఫ్ ఎగిరిపోయేలా అరుస్తున్నావు, ఏమైంది? ఆహా, శ్రీకృష్ణ పరమాత్ముళ్ళ ఎంత కూలుగా అడుగుతున్నావు అల్లుడు. అక్కడ మీ మేనత్త అంటే నీ కాబోయే అత్త నన్ను ఎన్ని మాటలందో తెలుసా? అదేంటి అల్లుడు, ఘంటసాల గారి భగవద్గీత విన్నట్టు ఆ స్మైల్ ఏంటి? మీ అత్త నా దొత్త పగల కొట్టిందయ్యా. కావాలంటే ఈ ఎదురు మావయ్య, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇలా ఎన్ని అవమానాలు పడితే రజనీకాంత్ సూపర్ స్టార్ అయి ఉంటాడు? ఇలా ఎన్ని అవమానాలు భరిస్తే గాంధీ గారు జాతిపిత అయి ఉంటారు? రేపు నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి చిన్న చిన్న టుమ్రి అవమానాల్ని భరించాలి. కరెన్సీ మీద ప్రింట్ చేసేంత క్యారెక్టర్ నీది. నువ్వు లేకపోతే నిశ్చితార్థానికి ఉంగరాలు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ ఎలా? అసలు నిశ్చితార్థమే ఆగిపోయేది కదా. అంతే కదా. అంతేనంట వాళ్ళు? నేననడం కాదు, నువ్వే ఆలోచించు, కరెక్టా కాదా? ఓకే, బ్యూటిఫుల్. ఇది ఇలా చెప్పాలి, అంతేగాని మీలా ఎక్కిరించకూడదు. అర్థమైందా? అమ్మ నాలుడు, నా వేలు నాతోనే కొరికించి నవ్వించేసి వెళ్ళావా? నువ్వు సామాన్యుడు కాదురా అయ్యా. వీడేడి, ఏమ్స్ బాండ్ గారు ఎన్నిసార్లు చెప్పాలమ్మా. దేవుడన్నాక గర్భగుడిలో, అమ్మ అన్నాక వంటగదిలో ఉండాల్సిందే అని. నువ్వు మరీ అక్క, రోజుకు 2 గంటల వంట పని, దానికి ఇంతనాలా? ఇంతకీ నీకేం కావాలి? కాఫీ కావాలా, జ్యూస్ కావాలా? నువ్వే కావాలి, నీ సలహా కావాలి. నాదా? నేనేం సలహా చెప్పగలనక్క? అయినా అడుగు, ట్రై చేస్తాను. వెరీ గుడ్. ఇంతకీ రేపు నా నిశ్చితార్థం అన్న విషయం గుర్తుందా లేదా? మర్చిపోతే కదక్కా గుర్తు తెచ్చుకోవడానికి. మరి నేనేం వేసుకోవాలి రేపు? చీర, చుడిదారా, ప్యాంటా, టీషర్టా? చీర, చీర కట్టాలి, అది అమ్మ కోరిక, సాంప్రదాయం కూడా. ఓకే, నేను చీర. మరి నువ్వు? నేను చీరే. ఏది, ఇలాంటి చీర? పోయిన సంక్రాంతికి సీనన్న కొన్న చీరుందక్క, అది కట్టుకుంటాలే. అయ్యా, నా కర్మ, నిన్ను అడిగాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. సర్లే, ఇంతకన్నా నేను ప్లే చేయడం నా వల్ల కాదు.
తీసుకో. ఎలా ఉంది ఇది? సూపర్ అక్కా, చాలా బాగుంది. ఇదేనా రేపు నువ్వు కట్టుకోబోయే చీర? నేను కాదు, నువ్వు కట్టుకోబోయే చీర. నేనా? నువ్వే. నాకింత ఖరీదైన చీర ఎందుకక్కా? వద్దా, అయితే పూజ గదిలో పెట్టి పూచే, లేకపోతే ఏంటి నువ్వు? యాక్చువల్గా మన ఇద్దరికి ఒకే టైప్ చీర కొందామనుకున్నా, కానీ ఎక్కడ మీ బావగారు నన్ను అనుకుని నీకు ఉంగరం తొడిగేస్తారేమో అని భయపడ్డా. అక్క ఏంటక్క నువ్వు? సరదాగా అన్నానమ్మో. సరే, మనం బొటిక్కి వెళ్ళాలి, మెజర్మెంట్స్ ఇవ్వాలి. 10 నిమిషాల్లో రెడీగా ఉండు, సరేనా? ఎంత ప్రేమక్క నేనంటే నీకు. ఈ విషయం వెంటనే నాన్నమ్మకి చెప్పాలి. గౌరీ నానమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది నానమ్మా? గౌరమ్మ, నిన్ను ఊరికే ఫోన్ చేయొద్దని చెప్పాను కదమ్మా. ఒక మంచి విషయం ఉంది నానమ్మా, మనసాగగా నీతో పంచుకోవాలని కాల్ చేశాను. ఏంటమ్మా అది? సిరక్క తన నిశ్చితార్థానికి నాకు కూడా బట్టలు పెట్టింది నానమ్మా. అక్కలా కాదు, అమ్మలా చూసుకుంటుంది. ఎంత చూసుకున్నా ఎన్నాళ్ళమ్మా, తన పెళ్ళయ్యేంత వరకు అంతేగా. తర్వాత తన అత్తారింటికి వెళ్ళాక నీ పరిస్థితి ఏంటి తల్లి? నేను ఆ విషయం ఆలోచించడం లేదు నాన్నమ్మా. ఆలోచించాలి తల్లి. ఆడదానికి తల్లిదండ్రులు, తరువాత భర్త, ఆ తరువాత బిడ్డలు, వీళ్లతోనే జీవితం క్షేమంగా ఉంటుంది, శుభంగా ముగుస్తుంది. ఒక్కసారి ఆ అబ్బాయి గురించి ఆలోచించు తల్లి. నీ భర్త బంగారం లాంటి వాడమ్మా. కావచ్చు నానమ్మా, కానీ ఆయన జీవితం నాతోనే ఉండాలని ఆయన అనుకోవడం లేదు. అలాంటప్పుడు ఆయనతో కలిసి బతకాలి అనుకోవడం తప్పు కదా నానమ్మా. కనీసం ఆయనైనా హాయిగా ఉండనిద్దాం. ఆ అబ్బాయి నీ గురించి ఆలోచించడం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ అబ్బాయి నీ గురించే ఆలోచిస్తున్నాడు. నీ గురించే వెతుకుతున్నాడమ్మా. నువ్విక్కడికి వచ్చినప్పుడు సీఎన్ఐ అతనికి ఫోన్ చేసి నీ గురించి వెతకొద్దు అని చెప్పాడు. అందుకు ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా? గౌరీని అలా ఎలా వదిలేసి ఊరుకున్నారు, బాధ్యత లేదా అన్నాడు. అంటే ఆ అబ్బాయి నీ వైపు బాధ్యతగా ఉన్నట్టే కదా. అంటే ప్రేమ ఉన్నట్టేగా. ప్రేమ లేకుండా బాధ్యత ఎలా ఉంటుంది గౌరీ?
ప్రేమ లేని బాధ్యత బరువు అవుతుందమ్మా అర్థం చేసుకో తల్లి ఆ ఆత్మలింగేశ్వరుడి దయ నీ మీద ఉందమ్మా నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు నిన్ను నీ భర్తతో కలపాలనుకుంటున్నాడని నాకు అనిపిస్తుందమ్మా ఆలోచించు తల్లి మనసు పెట్టి ఆలోచించు అలాగే నాన్నమ్మ నువ్వు చెప్పావు కదా అలాగే ఆలోచిస్తాను నాన్నమ్మ ఏ విషయం ఊరికే చెప్పదు ఇప్పుడు ఇలా అందంటే అర్థం ఏంటి దేవుడు నిజంగా మనిద్దర్ని కలపాలనుకుంటున్నాడా నేనే పిచ్చిదాన్లా నా భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నానా ఒక్కసారి విషయంలో అక్క సలహా తీసుకుంటే మంచిది ఇంతకాలం నువ్వు మీ ఆయన ఎవరు నీ పెళ్ళెలా జరిగింది అని అడిగేదానివి కదా ఆ విషయం ఇవాళ నీకు చెప్దామని మొగుడా అవును ఆయనే మీరు కలవడానికి విడిపోవడానికి కూడా నేనే మధ్యలో ఉన్నానన్నమాట జరిగిందేదో జరిగింది మీ ఇద్దరిని నేను కలుపుతాను నీ కాపురం చక్కబెడతా ప్రామిస్